జయ జయ శంకర కామకోటి 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఇక్కడ చేస్తున్న చాతుర్మాస్య సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం నుంచి అందరికీ అందేటట్లుగా చాలా బాగా అన్నింటినీ పత్రికల్లో ప్రచురిస్తున్నారు. దానివల్ల అందరికీ అన్ని విశేషాలు తెలుస్తున్నాయి. దానికి మొట్టమొదట కృతజ్ఞతలు. ఇప్పుడు 7వ తారీఖున జరగబోయే సభ నిజానికి పీఠాధిపతులు తెలుగు జాతికి అంతటికీ కూడా చేస్తున్నటువంటి మహోపకారం. భగవంతుడే గురువు రూపంలో అవతరించి ఒక్కొక్కసారి జనులలో ఏర్పడిన అయోమయాలన్నింటినీ కూడా తొలగిస్తాడు. కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. ఆయన్ని నడిచే దేవుడు అని కీర్తిస్తారు. సంప్రదాయాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, ఏ విధమైనటువంటి ఇతర సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచం అంతటి చేత నమస్కరింపబడినటువంటి మహోత్కృష్టమైన వ్యక్తిత్వం. భగవంతుడే అవతారంగా వచ్చి తిరుగాడారు అని అందరూ ఆయనని కీర్తిస్తారు. అంత గొప్ప వ్యక్తి 13వ ఏట తన ప్రమేయం లేకుండా సన్యాసాశ్రమం స్వీకరించి 87 చాతుర్మాస్యాలు చేసి శతవర్ష శేఖరులై బ్రహ్మీభూతులయ్యారు. అంత గొప్పవారైనటువంటి మహాస్వామివారు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళిపోతుండేవారు. ఆయన ఎక్కడా ఒక చోట స్థిరంగా ఎక్కువ కాలం ఉండేవారు కాదు. ఆ వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి ఆ కాలానికి పనికొచ్చేటట్టు మాట్లాడాలో అవన్నీ కూడా మాట్లాడారు. ఉదాహరణకి ఇప్పుడు ఆ దేవుని స్వరం అన్న పేరుతో వస్తున్న పుస్తకంలో విఘ్నేశ్వరుడి దగ్గర మొదలుపెట్టి ఆంజనేయ స్వామి, సంస్కృతి, అసలు వేదాలంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి ఉపాంగాలన్నీ ఎట్లా ఉంటాయి, వేదాంగములంటే ఏమిటి, అందులో శిక్ష అంటే ఏమిటి, వ్యాకరణం అంటే, నిరుక్తం అంటే, జ్యోతిషం అంటే, కల్పం అంటే, ప్రతి దాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరణ చేశారు. అట్లాగే పిల్లలకి సంబంధించిన విషయాలు ఎన్నో ఎంత బాగానో చెప్పారు. ప్రభుత్వోద్యోగులకి చెప్పారు, నాయకులకు చెప్పారు, ప్రభుత్వాలకి చెప్పారు, ప్రజలకి చెప్పారు, భక్తి గురించి చెప్పారు, శంకరాచార్యుల వారి జీవితం గురించి చెప్పారు, సౌందర్యలహరి గురించి చెప్పారు. అందులో ఇది మనకి తెలుసుకోవాలనుంది అంటే అది అందులో కనపడదన్న విషయం ఉండదు. అన్ని విషయాలు మాట్లాడారు. ఆయన మాట్లాడిన ఇవన్నీ కూడా సేకరించడం చాలా కష్టం. అన్నీ సేకరించి వాటన్నిటినీ కూడా మళ్ళీ అనేక భాషలలోకి తీసుకొచ్చారు. అందులో వాయిస్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో వచ్చిన పుస్తకాలు అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించాయి. వాటిని తెలుగు నాట ఇప్పుడు చాతుర్మాస్యం చేస్తున్నారు కాబట్టి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి గారు ఇప్పుడే దాన్ని దేవుని స్వరం అన్న పేరుతో ఆంధ్రీకరించి ఆ గ్రంథావిష్కరణ జరిపించాలి అని చెప్పి గట్టి కోరికతో అదంతా కూడా బృహత్ ప్రయత్నాన్ని పూర్తి చేయించి 7 సంపుటాలు, దాదాపుగా 5500 పుటలు, అన్ని పుటలతో కూడుకున్నటువంటి పుస్తకం. నేనైతే నా మనసులో నమ్మిన యథార్థమైన సత్యాన్ని చెప్తాను. వారసత్వ సంపద అని మనం సంపాదించిన డబ్బు పిల్లలకు వెళ్ళాలని కోరుకుంటాను. దానికి వీలునామా రాయక్కర్లేదు. నా తదనంతరం నా ఆస్తి ఏమైనా ఉంటే పిల్లలకి వెళ్ళిపోతుంది. నాకేమైనా డబ్బు ఉంటే పిల్లలకి వెళ్ళిపోతుంది. నాకు తెలిసినంతవరకు ప్రతి తెలుగువాడు వారసత్వ సంపదగా తన పిల్లలకి అని మిగల్చవలసినది ఏదైనా ఉంటే మహాస్వామి వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలి. తల్లి పిల్లవాడిని బుజ్జగించి ఎలా మాట్లాడుతుందో జగద్గురువులైనటువంటి మహాస్వామి వారు అంత అందంగా, అంత ప్రేమగా, అంత మృదువుగా మాట్లాడారు. వాటిని ఎందరో మహానుభావుల్ని సిద్ధం చేసి అనువాదం చేయించారు. చేయించిన వాటిని 7 సంపుటాలు చేయించి ఇప్పుడు వాటిని ఆవిష్కరించడానికి ఏర్పాటు చేశారు. ఇది నిజంగా తెలుగు వాళ్ళందరూ ఎంతో సంతోషించవలసిన గొప్ప పండగ. అందుకే 7వ తారీఖు సాయంకాలం 5 గంటలకి మన గోశాల ఏ హైవే దగ్గర నుంచి తిరిగిపోతుందో ఆ హైవే పాయింట్ దగ్గర నుంచి ఆ పుస్తకాలని, మహాస్వామివారి మూర్తిని పల్లకీలో పెట్టుకుని డోలు సన్నాయితోటి
బయలుదేరి వస్తాం. వచ్చేటప్పుడు అంతటి మహానుభావుడు చెప్పిన విషయాలు కాబట్టి మహాస్వామి వారి పూర్వాశ్రమం తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆయన జీవితంలో ప్రధాన ఘట్టాలు ఆయన బృందావనంలోకి ప్రవేశించడం, అంటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసి జీవన్ముక్తులు కావడం, విదేహమోక్షాన్ని పొంది చిట్ట చివర బృందావనంలోకి తీసుకెళ్ళిపోయారు పార్థివ దేహాన్ని. ఆ బృందావనం వరకు చిత్రపటాలన్నింటినీ కూడా ఒక 50 పటాలు పట్టుకుని ఊరేగింపుగా వస్తారు. ఆ వెనక పల్లకీతో డోలు సన్నాయి అధికారులు అనధికారులు పీఠాధిపతులు భక్తులు అందరూ జై జై శంకర హరహర శంకర అంటూ అక్కడి నుంచి గోశాల వరకు వస్తారు. 6 గంటలకి గ్రంథావిష్కరణ సభ ప్రారంభం అవుతుంది. దాంట్లో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సమీర్ శర్మ ఐఏఎస్ గారు వస్తున్నారు. ఆయన ఆవిష్కరణ చేస్తారు. స్వామివారి శతాబ్ది ట్రస్ట్ అని ఆ పీఠారోహణ శతాబ్ది ట్రస్ట్ అని ఉంది. ఆ ట్రస్ట్ వారు దీన్ని ప్రచురణ చేశారు. ఆ ట్రస్ట్ అధ్యక్షులు ఆయన కూడా వచ్చి ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ గ్రంథం గురించి పరిచయం చేస్తూ మాట్లాడే అదృష్టాన్ని నాకు కటాక్షించారు స్వామివారు. అది చాలా చాలా గొప్ప ఆవిష్కారం. ఎన్నో పుస్తకాలు వచ్చాయి కానీ నరుడి రూపంలో భగవంతుడే అవతార స్వీకారం చేసి ఒక గురువుగా యావత్ భారతదేశాన్ని కాలినడకన తిరగడం, అది కూడా ఏ వయసులో 90 ఏళ్ళు దాటిపోయిన తర్వాత తోపుడు బండిని చేత్తో పట్టుకుని సత్యదండాన్ని పట్టుకుని కాలినడకన నడిచి వెళ్ళిపోతూ ఆయన కర్ణాటక కర్నూలు ఇవన్నీ పర్యటన చేసి చిట్ట చివర కాంచీపురం చేరుకున్నారు. 100 సంవత్సరాల పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని పొందారు. ఆయన మాట్లాడిన మాటలు అంటే అవన్నీ కూడా భగవంతుడు ఒక గురువు రూపంలో మాట్లాడిన మాటలు. అంత అపూర్వమైనటువంటి వ్యాసాలు అది ఏదో 500 పేజీలు ఒక్కసారి చదవాలని బాధ ఏం లేదు. ఉదాహరణకి సంధ్యాకాలము అని ఉందనుకోండి, దాని మీద ఒక 4 పేజీలో ఎంతో ఒక వ్యాసం కింద ఆయన ఉపన్యాసం ఉంటుంది. అది చదువుకుంటే చాలు, మనం ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకుని ఆడవారు మగవారు పిల్లలు అందరూ చదువుకోవలసింది. అంత గొప్ప పుస్తకం. ఆ రోజున ఆ పుస్తకాల ప్రతులు ఇక్కడ సిద్ధంగా ఉంచుతున్నారు. 5500 పుటల దగ్గర ఉన్న పుస్తకాలు 7 సంపుటాలు కలిపి 5500 రూపాయలకి ఇక్కడ అందరికీ అందించడానికి పెడుతున్నారు. కానీ మొదటి ప్రయత్నం కాబట్టి కొంచెం తక్కువ ప్రతులే ఉంటాయి. ఒకవేళ అవి ఇక్కడ కాదు, ఇప్పుడు మీ ద్వారా వార్తాపత్రికల్లో చదివి మేము కొనుక్కుందామని ఎవరైనా దూరం నుంచి అనుకుంటే అలా కొనుక్కోవడానికి కూడా ఒక పద్ధతిని పీఠం వారు ఏర్పాటు చేస్తున్నారు. అది ఎలా బుక్ చేసుకోవచ్చు అన్నది కూడా ఇప్పుడు మీకు పీఠం శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి గారు దాని వివరం అందిస్తారు. మీరు అది కూడా దయచేసి ఇస్తే ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు కూడా ప్రతులు తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. మీరు ఆ ఉపకారం చేస్తే అందరికీ కూడా మంచి పుస్తకాలు ఇంట్లోకి వెళ్ళి సంస్కృతి పెరగడానికి మార్గం చేసిన వారు అవుతారు. ఇంత గొప్ప గ్రంథావిష్కారం మన కాకినాడ పట్టణంలో జరగడం నాకు నేనైతే వ్యక్తిగతంగా ఒక పెద్ద పండగ కింద ఒక పవిత్రమైన రోజుగా భావిస్తున్నాను. ఇది మీరు పత్రికల్లో రాయాలని కాదు, నేనైతే వ్యక్తిగతంగా దాని మీద ఎంత ముచ్చట పడ్డానంటే దానికోసం ఒక ప్రత్యేకమైన పెట్టి చేయించి అందులో పుస్తకాలు పెట్టి ఆవిష్కరించిన తర్వాత దాని మీద వ్రాసి ఇది ఫలానా తేదీన దేవుని స్వరం పుస్తకాలు ఆవిష్కరణ సమయంలో ఇందులో ఉంచబడినవి అని రాబోయే కాలానికి కూడా అదొక ప్రాచీన వస్తువుగా మిగిలిపోయేటట్టుగా గోశాలలో దాచాలని ఆ పెట్టె కూడా ప్రత్యేకం చేయించాను అంటే మీరు దాని మీద ఎంత పవిత్ర భావనతో ఉన్నామో మీరు అర్థం చేసుకోగలరు. ఇది అందరికీ అందాలని తాపత్రయం. అందరి ఇళ్లలో ఆ పుస్తకాలు ఉండాలి, అందరూ చదువుకోవాలి. అన్ని విషయాలు ఇవాళ ఎవరు మాట్లాడగలరు, ఎవరి తరం? ఆయన మహానుభావుడు కాబట్టి మాట్లాడారు. అవి మీరందరూ కూడా బాగా దాన్ని ప్రచురణ చేసి అందిస్తే ఆ వార్త ఆ సభకి అందరూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. 5 గంటల నుంచే అందరూ వస్తే చక్కగా పద్ధతిగా లోపలికి రావచ్చు. సభ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇవ్వబడుతుంది. ఇది మనందరికీ గర్వకారణమైన సభ. అందులో కాకినాడలో జరుగుతోంది కాబట్టి
మీరు దీనికి కళ్ళు చెవులు మీరే, అందుకని మీ ద్వారా ఇది బాగా అందాలి అన్న ఉద్దేశంతో ఆహ్వానించడం జరిగింది. సర్వసాధారణంగా చాతుర్మాస్యం అంటే ఆ ముందు వచ్చిన కాలంతో కలిపి ఇంచుమించుగా ఒక 70 రోజులు వేసుకోండి. 70 రోజులు చంద్రమౌళీశ్వరుడు త్రిపుర సుందరి ఎన్ని సమ్మేళనాలు అయ్యాయి, అసలు అపూర్వం కదా. 150 కోట్ల మంది భారతీయుల్లో 150 మందే అగ్నిహోత్రులు ఉన్నారు. వాళ్ళు దేశం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సమ్మేళనం చేసి ప్రత్యేకమైన ఇష్టి చేశారు. జ్యోతిష సదస్సు అయింది, దేవాలయాల కార్యనిర్వహణాధికారుల సదస్సు అయింది, వేద పండితుల సదస్సు అయింది. అట్లాగే ఎన్ని సదస్సులో జరిగాయి, ఎన్ని ఉత్సవాలో జరిగాయి, ఎన్ని పూజలు, ఇన్ని జరగాలంటే ప్రాంగణం ఉండాలి, అది పరమ పవిత్రమై ఉండాలి. సర్వసాధారణంగా ఏం చేస్తారంటే నగరాల వైపు మొగ్గు చూపుతారు, ఎందుకంటే పెద్ద పెద్ద హాల్స్ అవి ఉంటాయి, కావలసిన సౌకర్యం ఉంటుంది. కానీ పెద్ద స్వామివారు ఎలా చేసేవారో అలా ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక గోశాల ప్రాంగణంలోకి వచ్చి ఇక్కడ నేను ఉండి చాతుర్మాస్యం చేస్తాను, వీళ్ళు ఎప్పటికొచ్చి కాంచీపురంలో జరుగుతున్నవన్నీ వాళ్ళు ఎప్పటికీ చూడగలరు, మేమే వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు రోజు వచ్చి చూడగలరు అని అంత ప్రేమగా వచ్చి, మీరు చూస్తున్నారు ఆయన కనురెప్పలు వాచిపోయి కళ్ళన్నీ ఎర్రగా ఉండి ఇంతంత పుసులు కట్టేసి ఉంటాయి. మన కళ్ళ ముందే రాత్రి 1 గంట వరకు చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు, 3వ కాలం పూజ చేసి అప్పుడు కూడా అదేమిటో మరి అలసట ఉండదు, కోపము ఉండదు, అప్పుడు కూడా అందరినీ పలకరిస్తారు. పలకరించి వెళ్ళేటప్పటికీ 3 అవుతుంది, మళ్ళీ 3:30 or 4 తలస్నానం చేసి మళ్ళీ సిద్ధమైపోతారు. ఎంత మంది వచ్చినా విసుక్కోవడం కానీ గట్టిగా మాట్లాడటం కానీ, అసలు ఎంత పసిపిల్ల మాట్లాడినివ్వండి, ఎంత ఒత్తిడిలో ఉన్నా మా అబ్బాయి అండి ఓ శ్లోకం చదువుతాడంటే చదువు అని ఆ పిల్లల్ని ప్రోత్సహించి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెపట్టుల్లో ఉన్న వాళ్ళందరూ వస్తే అంత ప్రేమాదరాలతో అందరినీ కూర్చోపెట్టి చంద్రమౌళీశ్వరారాధన చూపించి వాళ్ళందరికీ కూడా ప్రసాదాలిచ్చి అంత ప్రేమగా ఒక పీఠాధిపతి మన మధ్య ఇంతకాలం తిరగడం అంటే ఇంతకన్నా మధురమైన విషయం ఏమి ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ ఎంత సంతోషంగా పెడుతున్నారు. నిజానికి ఇవాళ ఆయన 3 కాలాల అర్చన పూర్తి చేయాలి, పూర్తి చేసి శాస్త్ర సదస్సు పూర్తి చేయాలి. అయినా కూడా పొద్దున్న చూడడానికి వచ్చేసారని గోశాలకు వచ్చి ఆయనే గోశాల చుట్టూ తిరుగుతూ అందరినీ పలకరించి అలాగే నిలబడి వచ్చిన శాసనసభ్యుల్ని వాళ్ళని కూడా పలకరించి స్నానానికి వెళ్ళి చంద్రమౌళీశ్వరార్చనకి వెళ్ళిపోయారు. తప్ప ఇవాళ చాలా ఒత్తిడి ఉంది, ఇవాళ చూడలేను అని కూడా అనలేదు, మళ్ళీ వచ్చి అన్నీ చూసి వెళ్ళారు. నిజంగా వచ్చిన వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొచ్చి, అదిగో శంకరాచార్యులు వారు, అదిగో కంచి కామకోటి పీఠాధిపతులు. మీరు ఒకటి ఆలోచించండి, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కాంచీపురం వెళ్ళడం అంటే ఎంత కష్టం, ఎక్కడ కడతారు, ఎక్కడ ఉంటారు, పీఠం ఎక్కడుందో ఎక్కడ తెలుస్తుంది, వాళ్ళు వెళ్ళినప్పుడు పీఠాధిపతులు ఉంటారా, ఉన్నా చంద్రమౌళీశ్వరారాధన చూసి ఆయన చేతితో ప్రసాదం తీసుకుని దగ్గరగా వెళ్ళి చూసి అనుగ్రహ భాషణాలు విని ఇవన్నీ ఎలా కుదురుతాయి. ఇవాళ రేపు తగినంత ఏమున్నాయ్యా బాబు కావలసినన్ని ఏర్పాట్లు కష్టం కదా అని అనకుండా అక్కడే చంద్రమౌళీశ్వర ఆరాధన, అక్కడే ఓ చిన్న స్టేజ్ వేసి సాంస్కృతిక కార్యక్రమం, అక్కడే సదస్సులు ఉంటే సదస్సులు, అక్కడ పాటల కార్యక్రమం అవుతున్నా కూడా ఇబ్బంది అనకుండా, అయ్యో పాపం పిల్లలు ఉన్నంతలో మనకిచ్చారని ప్రేమతో ఆయన ఆరాధన ఆయన చేసుకుంటూ ఇవన్నీ ఇరుగ్గా ఉన్నాయి అని ఒక్క మాట కూడా అనకుండా అంత ప్రేమగా మనతో కలిసి ఉండబట్టి కదా ఇన్ని వేల మంది ఇవాళ అంత సంతోషించి వెళ్ళారు. ఇంత ఒత్తిడిలో కూడా మళ్ళీ 5వ తారీఖున ఉపాధ్యాయులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంకా ఇంతకన్నా మనకి సంతోషకరమైన విషయం ఏముంటుంది, ఒక మహాత్ముడి దర్శనం ఇన్ని రోజులు చేసుకున్నాం, అన్ని వేల మంది సంతోషించారు, అన్ని వేల మంది చంద్రమౌళీశ్వర ఆరాధన చూశారు, ఇవన్నీ పాపం వాళ్ళకి ఎలా సాధ్యమవుతాయి. అందరికీ ఇంతమంది సంతోషించిన విషయం అదో సువర్ణాధ్యాయం కదా కాకినాడ.